4 రోజుల అనంతరం వేణుగోపాలరావు గారు కేరళలో ఉన్న పల్లెటూరు వెళ్ళటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అక్కడి నుంచి ఇక తిరిగి రారు. ఈ 4 రోజుల్లో ఆస్తిపాస్తుల గురించిన వ్యవహారాలన్నీ చక్కదిద్దేశారు ఆయన. చంద్రం పేరిట ఊళ్ళో ఉన్న అన్ని కాలేజీలకి విరాళాలు ఇచ్చారు. అనాథ శరణాలయాన్ని ఒకదానికి ప్రోత్సాహం చేశారు. లావణ్యకి ఆస్తి పంచిచ్చారు. రాధకు సంబంధించినంత వరకు అన్ని బాధ్యతలు, ఆస్తి మీద సర్వహక్కులు రోజాకు అప్పగించారు. లావణ్యను ఒక్కసారి రమ్మనమని ఎన్నిసార్లు కబుర్లు చేసినా రావణి రానేలేదు. లావణి తరఫున మాధవరావు గారు వచ్చారు. రోజా నిజంగా దోషి అయి ఉంటుందనే అపోహతో లావణ్యకి అండగా ఉండటానికి తాను అలా అబద్ధం ఆడాల్సి వచ్చిందని, జరిగిన దానికి సిగ్గుపడుతూ క్షమార్పణలు కోరారు. వేణుగోపాలరావు గారు ఈ విషయం ఏది తన మనసులో పెట్టుకోలేదని చెప్పారు. నాకు దాని మీద ఏమాత్రం కోపం లేదు. ఒక్కసారి వచ్చి వెళ్ళమనండి, రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నానికి తిరిగి రాను అన్నాడు. అలాగే నేను ఇంటికి వెళ్ళగానే బలవంతంగానైనా సరే పంపిస్తాను. సెలవు అంటూ లేచారాయన. వద్దు వద్దు, బలవంతంగా మాత్రం వద్దు, దానికి ఇష్టమైతేనే రమ్మనండి, వేణుగోపాలరావు గారు స్పష్టంగా చెప్పేశారు. మాధవరావు గారు వెళ్ళిపోయారు. విజయ అనంత్ రోజా అక్కడే ఉన్నారు. మాధవరావు గారు వెళ్ళిపోగానే వేణుగోపాలరావు గారు నిట్టూర్పు విడుస్తూ అన్నారు, విజయ్, అన్ని పనులు పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఒక్కటే, అది కూడా పూర్తయితే కనీసం ఒక నిర్ణయానికన్నా వచ్చేస్తే నేను నిశ్చితంగా వెళ్ళిపోతాను. చెప్పండి, ఏమిటిది రోజా పెళ్లి గురించి? ఈ మాట వినగానే తుల్లిపడ్డట్టయిన రోజా చప్పున పని ఉన్న దానిలో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రోజా ముఖం వివరణం అవ్వటం విజయ్ గుర్తించకపోలేదు. కొద్దిసేపు విజయ్ తల వంచి ఆలోచిస్తున్నట్లుగా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత తలెత్తి దృఢమైన స్వరంతో అన్నాడు, ఇందులో ఇంక నిర్ణయానికి రావాల్సిందేముంది? అనంత రోజా ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆత్మీయత మనకు తెలిసిందే. కానీ విజయ్, వేణుగోపాలరావు గారు ఆదుర్దాగా అడ్డు వచ్చారు. విజయ్ ఆయన మాట వినిపించుకోనట్టే అన్నాడు. వాళ్ళిద్దరూ స్నేహితులు, నాకు కూడా అభ్యంతరం లేదు, నేను సంతోషంగా ఈ వివాహానికి అంగీకరిస్తున్నాను. విజయ్ నోటి వెంబడి వచ్చిన ఈ మాటలు వినగానే అనంత ముఖం కళకళలాడింది. ఎన్నాళ్ళకి తన ఆశలు ఫలించాయనే తృప్తి ఆ కళ్ళలో మెరిసింది. లేచి విజయ్ దగ్గరికి వచ్చి అతని రెండు చేతులు పట్టుకుంటూ, థ్యాంక్స్ విజయ్, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు. విజయ్ రెప్పపాటు కాలం అనంత ముఖంలో తోబుచ్చులాడుతున్న ఆనందం పరీక్షగా చూశాడు. ఆ తర్వాత మెల్లగా తమ్ముడు చేతుల్లోంచి తన చేతులు విడిపించుకున్నాడు. వేణుగోపాలరావు గారి వైపు తిరిగి, ఇందులో మీరు ఇక ఆలోచించాల్సింది ఏమీ లేదు, నిశ్చింతగా ఉండండి అని టైం చూసుకుని నేను వస్తాను, ఒకళ్ళు కలవాలి, మాట ఇచ్చాను అనేసి వెళ్ళిపోయాడు. గదిలో వేణుగోపాలరావు గారు అనంత ఇద్దరే మిగిలిపోయారు. విజయ్ అలా హఠాత్తుగా వెళ్ళిపోవడం వేణుగోపాలరావు గారికి కాస్త అసమంజసంగానే అనిపించింది. ఆయన అనంతరు అడిగారు, అనంత్, రోజా నువ్వు మాట్లాడుకున్నారా? రోజా ఇష్టం నీకు స్పష్టంగా చెప్పిందా? అనంత్ తల ఊపాడు. ఆ నిర్ణయం అయిన తర్వాతనే రోజాని మీ దగ్గరికి తీసుకువచ్చి వదిలి వెళ్ళాను. ఈ సంవత్సరం విజయ్ రోజాకి పరీక్ష పెట్టాడు. రోజా నూటికి 100 పాళ్ళు విజయ్ పెట్టిన పరీక్షలో పాస్ అయింది. అందుకే విజయ్ ఈ వివాహానికి అనుమతి ఇచ్చాడు. రోజా పరాయి వ్యక్తిగా కాకుండా ఈ రకంగా మీకు బంధుత్వం కావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. వేణుగోపాలరావు గారు పడకుర్చీలో వెనక్కు వాలి పడుకున్నారు. ఆయనకి ఎందుకో గాని ఈ వార్త అంత ఆనందంగా అనిపించలేదు. అనంత భార్యగా రోజాని ఎప్పుడూ కళలో కూడా ఊహించలేదు. ఆయన కళ్ళెదుట ఎప్పుడు రోజా విజయ్ ఇద్దరూ భార్యాభర్తలుగా కదిలేవారు. రోజా విజయ్ ఇద్దరూ ఒకరికి ఒకరు తగిన వారని భగవంతుడు ఏరి ఆ ఇద్దరిని ఒకచోట జతపరిచాడని అనుకుంటూ వచ్చారు. విజయ్ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా తేల్చి చెప్పేసిన ఈ నిర్ణయం ఆయనకి సబబుగా లేదు, సంతృప్తిగా అనిపించటం లేదు. వేణుగోపాలరావు గారు విజయ్ వెళ్ళిపోగానే ఆలోచనలోకి జారిపోయినట్లు, ఎదురుగా కూర్చుని ఉన్న తన ఉనికినే మర్చిపోయినట్టు అవటంతో అనంత అక్కడి నుంచి లేచి యువతలకి వచ్చాడు. విజయ్ చేసిన ఈ నిశ్చయం ఆయనకి సంతృప్తికరంగా లేనట్టు అనంత అంతరార్థం ఇట్టే పసిగట్టేసింది. ఏమిటాయన ఉద్దేశం? రోజాకి తను తగినవాడు కాదనా? చేసుకునే రోజాకి ఇష్టమైనప్పుడు ఈయన అభిప్రాయం ఎవరికి కావాలి? అనంత సరాసరి లోపలికొచ్చాడు. రోజా లోపల రాధని కూర్చోపెట్టి కొత్తగా తెచ్చిన బొమ్మలు ఆడించి చూపిస్తోంది. అనంత ఆ గదిలో అడుగు పెడుతూనే అన్నాడు, రోజా కంగ్రాచులేషన్స్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకు? తలెత్తకుండానే అడిగింది రోజా. విజయ్ని ఓడించినందుకు ఊరికే కాదు చిత్తుగా ఈ జన్మలో మన పెళ్లికి ఒప్పుకోనని శపథం చేసిన విజయ్ నీ అర్హతని అంగీకరించాడు. మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకున్నాడు. దించుకుని ఉన్న రోజా ముఖం ఈ మాటలు వినగానే పాలిపోవటం అనంత గమనించలేదు. రోజా, నాకు తెలుసు నువ్వు నా మాట నిలబెడతావని, నా పరువు తగ్గిస్తావని నాకు ముందే తెలుసు.
గెలుపు నాదేనన్న నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. థ్యాంక్స్ రోజా, మెనీ మెనీ థ్యాంక్స్. రోజా వెంటనే జవాబుగా ఏమీ అనలేదు. అనంత్ వచ్చి రోజా పక్కగా కూర్చున్నాడు. తను కూడా ఒక బొమ్మకి కీ ఇస్తూ అన్నాడు, రోజా ఆల్ లైన్స్ క్లియర్ అయ్యాయి, ఇక పచ్చ జెండా చూపించవలసిన మనిషివి నువ్వే. రోజా మౌనంగా ఆలోచిస్తున్నట్టు ఉండిపోయింది. మాట్లాడవేం రోజా, ఏమిటి నీ అనుమానం? రోజా తలెత్తి అతని వైపు చూసింది. ఆ కళ్ళల్లో కనిపించిన భావం చూసి అనంత్ కతుక్కుమన్నాడు. జోదంలో సర్వం కోల్పోతున్నానని తెలుసుకున్న మనిషిలా ఉంది. అనంత్, నిజం చెప్పమంటావా? చెప్పు రోజా. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నిజం కోరేది? నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు నా దగ్గర ఇంకేదైనా మాట్లాడు, దయవుంచి ఈ విషయం మాత్రం ఎత్తకు. రోజా, ఈ ప్రపంచంలో నీకంటే స్నేహితులు నాకెవ్వరూ లేరు. మన మధ్య ఎంతో అపురూపంగా ఉన్న ఈ స్నేహాన్ని స్నేహంగానే ఉండని అనంత్, ఇంతకంటే నా నుంచి ఇంకేమీ కోరకు, ఇది నా అభ్యర్థన. అనంత్ అయోమయంగా చూశాడు. తడబడుతూ అడిగాడు, రోజా నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు, స్పష్టంగా సూటిగా మాట్లాడటం లేదు, నిజం చెప్పు. రోజా, ఏమిటి నీ మనసులో భయం? స్వయంగా విజయ్ కూడా ఒప్పుకున్న తర్వాత ఎందుకు నీకు అనుమానం? విజయ్ పేరు వినగానే రోజా ముఖంలో రోషం బుసలు కొట్టింది. అనంత్, మొట్టమొదట ఇది చెప్పు, విజయ్లో హఠాత్తుగా మార్పు ఎందుకు వచ్చిందట? మన పెళ్లికి అతనికిన్న అభ్యంతరం ఎలా తొలగిపోయిందిట? రోజా ఇన్నాళ్ళు తన కళ్ళతో స్వయంగా నిన్ను గమనించలేదు. తన మనసులో నీ పట్ల ఏర్పడిన భావం పొరపాటు అని తెలుసుకుని ఉంటాడు. కాదు, అబద్ధం. విజయ్లో మార్పు వచ్చిందనటానికి నువ్వనేది కాదు. కానే కాదని నా నమ్మకం. నేను చెబుతాను విను. ఇప్పుడు నేను డబ్బున్నదాన్ని అయ్యాను. వేణుగోపాలరావు గారి ఆస్తి నాకు సంక్రమించింది. ఆయన కూతురిగా నాకు పరోప్రతిష్టలొచ్చాయి. మీతో సరిసమానంగా తోకగల హోదా వచ్చింది. అందుకని విజయ్ ఒప్పుకున్నాడు. విజయ్ ఓడిపోయాడని నువ్వనుకుంటే చాలా పొరపాటు పడ్డావన్నమాటే. నువ్వు నన్ను చేసుకుంటే అతను గెలిచినట్టే, అతను మన మీద విజయం సాధించినట్టే. రోజా, అతను మొదటి నుంచి డబ్బున్న అమ్మాయిని నీకు అంటగట్టాలని చూస్తున్నాడు. ఇప్పుడు అంతే జరుగుతోంది. అనంత్, నువ్వు చాలా పేద అమ్మాయిని చేసుకో. ఇదే మీ విజయ్కి తగిన శాస్తి. అతని గర్వం అణచాలంటే అదొక్కటే మార్గం. అనంత్ విస్తుపోతున్నట్టు చూశాడు. అతను వచ్చిన తర్వాత విజయ్ రోజా ప్రవర్తన బట్టి వారి మధ్య వైరం మాసిపోయిందనే అనుకుంటున్నాడు. అది జరగలేదు. పాత వైషమ్యం ఎప్పటిలా చెక్కు చెదరకుండా ఉన్నట్టుగానే ఉంది. నిష్ఠూరంగా అన్నాడు, ఏం మాట్లాడుతున్నావు రోజా? విజయ్ గర్వం అణచటం కోసం నేను వేరే అమ్మాయిని చేసుకోవాలా? ఇది సబబు అయిన మాటేనా? అంతకంటే అసలు పెళ్లి చేసుకోవడం మానేయమంటే నాకు సంతోషంగా ఉంటుంది. రోజాలో రోషం సడలిపోయింది. నిస్సహాయంగా చూసింది, నీరసంగా చూసింది. అనంత్, నేను చెప్పింది నీకు అర్థం కాదు. నీకు అర్థమయ్యేలా నేను చెప్పలేను. ఎలా? నువ్వు ఈ ముసుగులో కుత్తులాట పద్ధతి వదిలేసి సూటిగా మాట్లాడు రోజా. నువ్వు ఇప్పుడిప్పుడే పెళ్ళి వద్దంటే నేను అర్థం చేసుకోగలను. ఇంకో సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ఆగమన్నా ఆగుతాను. వద్దు అనంత్, వద్దు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు. అనంత్ దెల్లపోయినట్టు చూశాడు. ఎందుకని? కారణం అడగొద్దు. అనంత్ దయవుంచి నాతో తర్కానికి దిగొద్దు, నేను జవాబు చెప్పలేను. అనంత్ స్తబ్దుల్లా కూర్చుండిపోయాడు. అతని ముఖం జేవరించినట్లయింది. మెల్లగా అన్నాడు, నాకు అర్థమైంది రోజా, నీ బాధ అర్థం చేసుకోగలుగుతున్నాను. రోజా ఆనందంగా అతని వైపు చూసింది. అనంత్ కోపం అదిమిపెట్టిన స్వరంతో చెప్పాడు, ఈ పెళ్లి గురించి నిన్ను ఒత్తిడి చేయడం నాది పొరపాటే. నువ్వు ఇదివరకటి రోజావి కాదు, ఆ సంగతి మర్చిపోతున్నాను. అనంత్, ఇదివరకటి మనిషివి కాదు నువ్వు. అప్పుడు ఆ రోజాకి ఎవ్వరూ లేరు, డబ్బు లేదు, పరిస్థితులు లేవు, నా అనే ఆత్మీయులు లేరు. అప్పుడు నేను కావలసి వచ్చాను. ఇప్పుడు అవన్నీ చక్కబడ్డాయి కదా, అన్నీ ఉన్న మనిషివి అయ్యావు. ఇప్పుడు నాకంటే ఉన్నతమైన వాళ్ళు కావాలి నీకు. ఆ మాట స్పష్టంగా చెప్పి ఉంటే నేను సంతోషించేవాడిని. నేను ఏదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నాటకం మోసం భరించలేనన్న సంగతి నీకు తెలుసుగా. అనంత్, నువ్వు వెర్రిదానిలా చూస్తున్న రోజా నోట మాట రావడం తడబడింది. వస్తాను రోజా. తను ప్రేమించిన అమ్మాయి మొహానచ్చి అంటూ ఉంటే ఎదురుగా కూర్చుని నవ్వగల శక్తి నాకు లేదు, నేను వెళతాను. అనంత్ లేచాడు. రోజా చప్పున అతని చేయి పట్టుకుంది. అనంత్, నువ్వు చాలా పొరపడుతున్నావు. లేవబోతున్న అనంత్ మళ్ళీ కూర్చున్నాడు. సరే, నేను పొరపడుతున్నాను నిజమే, అది నాకు తెలుస్తూనే ఉంది కదా. మరి నీ అభిప్రాయాన్ని ఎందుకు సరిచేయవు? నీ మనసులో ఉన్న మాట విడమర్చి నాకెందుకు చెప్పవు? చూస్తూ ఉండగానే రోజా కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. తన కళ్ళల్లో నీళ్లు అతని కంటపడటం ఇష్టం లేని దానిలా ముఖం తిప్పేసుకుంది. అనంత్, నువ్వు కూడా సామాన్యుడివి కాదు. బాధ పెట్టడంలో అందరినీ మించిపోయావంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అనంత్ అక్కడే కూర్చుండిపోయాడు.
ఏదో అయ్యింది, ఏదో ఉంది. రోజా చెప్పడం లేదంటే బలమైన కారణమే అయ్యుండాలి. అనంత్కి హఠాత్తుగా మెరుపులాంటి ఆలోచన వచ్చింది. రోజా మనసులో ఇంకొకరు లేరు కదా, ఆ మాట చెప్పలేకనే ఇదంతా. ఏమో, లోపలికి వచ్చిన రోజా విసురుగా కళ్ళనీళ్లు తుడిచేసుకుంది. చిచ్చి, తన వ్యక్తిత్వం, తన ధైర్యం ఇవన్నీ ఏమైపోయాయి? మాటిమాటికి ఈ బేలతనం ఏమిటి? అసలు దీనికంతటికీ కారణం వేరు. ఇంత క్రితం వేణుగోపాలరావు గారికి విజయ్, రోజాతో అనంత వివాహానికి నాకేం అభ్యంతరం లేదని చెప్పినప్పటి నుంచి తన గుండెల్లో ఒక్కసారి భగ్గున మంటలు లేచాయి. ఏమనుకుంటున్నాడు అతను? ఆడపిల్లలు అనుభూతిలే అనేది లేని కాజుపొమ్మలనుకుంటున్నాడా? ఈ మధ్య అతను తన బట్టలు చూపుతున్న చనువు, ఆత్మీయత చూసి తనని పూర్తిగా అర్థం చేసుకున్నాడనుకుంది. అదేం లేదని ఇప్పుడు తెలుస్తూనే ఉంది. వేణుగోపాలరావు గారు కూతురని తెలిసిన తర్వాత కాస్త చనువుగా బాధ్యతగా ప్రవర్తించి ఉంటాడు అంతే. ఆ కొంచెం ఆధారం చేసుకుని గాలి మెడలు కట్టడం తందే తప్పు. ఈ తెలివి తక్కువతనానికి, బలహీనతకి సిగ్గుపడాలి. ఇదివరకు పరిస్థితులు వేరు. ఇప్పుడు కొండంత అండగా, తండ్రి నీడ తనకుండగా ఇంకా భయం దేనికి? విజయ్ స్వీకరించనంత మాత్రాన జీవితం శూన్యమైపోతుందా? అనంత్కి ఆ జరిగినదంతా స్పష్టంగా చెప్పేస్తే, అసలు పెళ్ళి అనే దాని మీదే తనకిష్టం లేదని చెప్పేస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, తను అనవసరంగా భయపడుతోంది. రోజా దృఢ నిశ్చయంతో యువతలకి రాబోయింది. మళ్ళీ అంతలో ఆగింది. ఏమో, ఒకవేళ అనంత్ రాద్ధాంతం చేస్తే, విజయ్ని బలవంతంగా రోజాని స్వీకరిస్తావా లేదా అని గొడవ పెడితే, అనంత్ అత్తటివాడే, అతనికి ఇదంతా చెప్పకూడదు, పెళ్లి మీద ఇష్టం లేదని మాత్రమే చెప్పాలి. రోజా తిరిగి వచ్చేసరికి అక్కడ అనంత్ లేదు, వెళ్ళిపోయాడు. అనంత్ ఇంటికి వచ్చాడు. అనంత్కి మతిపోయినట్టుగా ఉంది. ఎంత ఆలోచించినా రోజా మాటలు అర్థం కావడం లేదు. రోజా ఏదో దాస్తోంది, తనకు చెప్పడం లేదు. ఆ దూరం చూస్తే నోరు విప్పి చెప్పలేక బాధపడుతున్నట్టుగా ఉంది. ఈ వివాహానికి పెద్ద అడ్డంకి అనుకున్న విజయ్ స్వయంగా అంగీకరిస్తే రోజాకి ఇంకేంటి అభ్యంతరం? ఒకవేళ ఏదైనా ఉన్నా అది లక్ష్య పెట్టాల్సినంత ముఖ్యమైనది కాదే. అసలు రోజా ప్రవర్తన అతనికి విచిత్రంగా ఉంది. మనసులో ఉన్న మాట దాచుకుని తాగుడు మూతలాడినట్లు ప్రవర్తించటం రోజా స్వభావానికే విరుద్ధం. అందులో ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఇంకా సూటిగా, నిర్మోహమాటంగా ఉంటుంది. ఆలోచనలో పడి సర్వం మర్చిపోతున్నట్టు కూర్చున్న అనంత్ వీధి తలుపు చప్పుడవడంతో లేచి తలుపు తీశాడు. ఎదురుగా లావణ్య నిలబడి ఉంది. బయట ట్యాక్సీ ఆగి ఉంది. విజయ్ ఉన్నాడా? ఎలాంటి పలకరింపులు లేకుండా సూటిగా అడిగింది. లేడు, లోపలికి రా. లావణ్య రానన్నట్టు తలూపింది. అదేమిటి, ఎందుకని? మీ అందరిళ్ళకి వచ్చే అర్హత నాకు లేదని తెలుసుకో. ఈ పిచ్చి మాటలు ఎప్పటినుంచి నేర్చావు? లోపలికి రా, అనునయంగా పిలిచాడు అనంత్. లావణ్య చేతికున్న వాచి చూసుకుంది. నేను ఊరికి వెళుతున్నాను, ట్రైన్కి టైం అవుతోంది. విజయ్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడప్పుడే రాడా? ఏమో చెప్పలేను, 2 రోజుల నుంచి ఏదో పనుల మీద ఊపిరాడినట్టు తిరుగుతున్నాడు. లావణ్య క్షణం సేపు ఏదో ఆలోచించింది. ఆ వెంటనే బ్యాగ్ తెరుస్తూ, విజయ్ ఒకటి నా దగ్గర ఉంది, అది ఇచ్చిపోదామని వచ్చాను. ఇదిగో, ఇది అతనికి ఇవ్వు అంటూ కవర్ ఒకటి తీసిచ్చింది. అనంత్ దాన్ని అందుకున్నాడు. కవర్ బరువుగా ఉంది, తెరిచే ఉంది. ఏమిటది, నేను చూడొచ్చా అన్నాడు కుతూహలంగా. ఏమో, మీ అన్నదమ్ముల మధ్య రహస్యాలు ఏమున్నాయో లేవో పరాయిదాన్ని నాకేం తెలుస్తుంది. బ్యాగ్ మూసేస్తూ నిర్లక్ష్యంగా అంది అనంత్. నాన్నగారితో నేను ఊరు వెళ్తున్నానని చెప్పు. అందులోనే ఆయనగారికి కూడా ఉత్తరం పెట్టాను. మిస్ జోషి దగ్గర కొద్ది రోజులు ఉంటాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికైనా వెళతాను. నాకు టైం అయింది, వస్తాను. కొద్దిసేపు లోపలికొచ్చి కూర్చునెళ్ళు లావణ్య, అర్థిస్తున్నట్లుగా అన్నాడు అనంత్. లావణ్య తల అడ్డంగా తిప్పింది. రాను. మీ మంచివాళ్ళు అనబడే వాళ్ళందరి దగ్గరగా ఉన్న దుర్గుణం నాకు తెలుసు. తప్పు చేసిన వాడని, బలహీన మనుషుల్ని మీరు పురుగుల్లా చూస్తారు. మీ చేత వెలివేయబడే కంటే నా అంతటి నేనే దూరంగా వెళ్ళటం మంచిది. నా అపరాధం మీరు మన్నించినా మర్చిపోలేను. లావణ్య, అనంత్ నిజం చెప్పమంటావా? ఇందాక గౌరమ్మకు ఫోన్ చేశాను, ఇంట్లో ఎవరూ లేరని. ఇప్పుడిప్పుడే మీ ఇద్దరూ ఇంటికి రారని గౌరమ్మ చెప్పిన తర్వాతనే నేను వచ్చాను. మిమ్మల్ని ఎవరిని కలుసుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ కవర్ గౌరమ్మకిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. అనుకోకుండా నువ్వు కనిపించావు. వస్తాను, బై బై. లావణ్య వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. అనంత చూస్తూ ఉండగానే లావణ్య వెళ్ళి ట్యాక్సీలో కూర్చోవటం, అది స్టార్ట్ అయి వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. లావణ్యకి పశ్చాత్తాపం లాంటిది కలిగిందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఒకవేళ కలిగినా అలా కలిగినట్లు ఎవరికీ తెలియనివ్వదు. తాము తప్పు చేసినట్లు ఎప్పుడూ ఒప్పుకోని వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో లావణ్య కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అందుకని తనకి తానే వెలివేసుకుని తనకు తానే దూరంగా వెళ్ళిపోతోంది. అనంత్ కవర్ చేత్తో పట్టుకుని విజయ్ ఆఫీస్ గదిలోకి తిరిగి వచ్చాడు. లావణ్య రాకతో తాత్కాలికంగా దూరమైన రోజాని గురించి ఆలోచనలు. లావణ్య వెళ్ళిపోగానే రెట్టిప్పుగా వచ్చి మళ్ళీ చుట్టుముట్టాయి. కవర్ టేబుల్ మీద పెట్టిన అనంత్ మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ఏమైనా సరే, రోజా చేత అభ్యంతరం ఏమిటో చెప్పించాలి. రోజా చెప్పలేనంత మాత్రాన ఊరుకోవడమేనా? కానీ ఆ చెప్పించడం అనేది ఎలా?
రోజా ఎదురుగా నిలబడితే కళ్ళనీళ్లతో చూస్తే తన మనసు కరిగిపోతుంది. అనంత దృష్టి అప్రయత్నంగా టేబుల్ మీదున్న ఫోన్ మీద నిలిచింది. రోజాకు ఫోన్ చేస్తే, నువ్వు అసలు విషయం ఏమిటో చెప్పకపోతే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇక ఈ జన్మకి నీ కంటికి కనిపించనని బెదిరిస్తే. రోజా మనసులో నిగూఢంగా ఉన్న సత్యం ఏదో బయటికి రావటం, తనకి రోజాకి ఇద్దరికి క్షేమం అని చెప్తే అంతే. ఈ ముసుగులో గుద్దులాట భరించడం కష్టం. రోజాకు అసలు వివాహం మీద ఉన్న ఇచ్చ ఉందో లేదో తెలుసుకోవటం ముఖ్యం. రోజా ఉన్న విషయం ఏమిటో స్పష్టంగా చెప్పాక ఇలా ఇబ్బంది పెడుతున్నందున అతనికి బాధగా కోపంగా కూడా ఉంది. అనంత ఆలోచించి చివరకు ఒకటి దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా రిసీవర్ ఎత్తి వేణుగోపాలరావు గారి నంబర్ డయల్ చేశాడు. అతని గుండెలు దడదలాడుతున్నాయి. తను ఎన్నడూ చేయని పని చేయబోతున్నాడు. రోజాని బెదిరిస్తున్నాడు. రోజా మీద ఆగ్రహంగా మాట్లాడబోతున్నాడు. రోజా ఏమీ అనుకోదు కదా భగవంతుడా. రోజాని బాధ పెట్టకుండా ఆ రహస్యం ఏదో తను తెలుసుకోగలిగితే ఎంత బాగుంటుంది. అవతల ఫోన్ రింగ్ అవుతున్నా శబ్దం వినిపిస్తోంది. అనంతకి నాలుగు తడవారిపోతున్నట్టుగా ఉంది. తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. ఇది రోజా మంచి కోసమే అనుకున్నాడు. నిర్మోహమాటంగా అవసరమైతే కోపంగా అడిగేటానికి మాటలు నేర్చుకుంటున్నాడు అతను. అతని చేతులు కంపించసాగాయి. అప్రయత్నంగా తనకి తెలియకుండానే టేబుల్ మీద పెట్టిన లావణ్య ఇచ్చిన కవరు చేతిలోకి తీసుకుని అటు ఇటు తిప్పాడు. ఎప్పుడు అంతే, ఏదైనా సీరియస్ విషయం మాట్లాడాలో అనుకోగానే చేతులు తీవ్రంగా కంపిస్తాయి. అనంత కంపన ఆపుకోవటానికి అన్నట్టు కవర్ అటు ఇటు తిప్పసాగాడు. తెరిచి ఉన్న అందులో నుంచి రెండు ఉత్తరాలు, నాలుగైదు ఫోటోలు జారి పోర్లగా కుప్పలా టేబుల్ మీద పడ్డాయి. అనంత్ వాటిని తీసి ఒక్కొక్కటి కవర్లో పెట్టసాగాడు. అవతల ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. రోజా ఎక్కడ ఏ పనిలో ఉందో. హలో అనబోయే రోజా కంఠస్వరం కోసం అతనిలో అణువణువు వేచి చూస్తోంది. ఎదురుగా ఫోటో చేతిలోకి తీసుకుని నిరాసక్తిగా గమనిస్తున్న అనంత్ ఉన్నట్టుండి ఉలిక్కిపడ్డాడు. అతని కళ్ళు వెడల్పోయాయి. అనుకోకుండా నిటారుగా అయ్యాడు. ఎదురుగా ఉన్న ఫోటోలో రోజా, విజయ్ ఇద్దరూ ఉన్నారు. ఇద్దరి ముఖాల్లో కళ్యాణ తిలకాలు ఉన్నాయి. విజయ్ రోజా భుజాల చుట్టూ చేయి వేసి ఉన్నాడు. రోజా తల అతని భుజం మీద ఆని ఉంది. రోజా పరవశంగా ఉన్నట్లో లేక సిక్కుతో తలెత్తి చూడలేనట్లో కళ్ళు వాలి ఉన్నాయి. అనంత కళ్ళు పైర్లు కమ్మాయి. అది నిజమో భ్రమో వెంటనే అర్థం కాలేదు. ఇంతలో ఫోన్లో అవతల నుంచి హలో అంటూ రోజా కంఠం మృదువుగా వినిపించింది. అనంత్ హలో అనాలనుకున్నాడు, కానీ అతని నోట్లో మాట పెగిలి రాలేదు. అతని కళ్ళ ముందు ఎదురుగా ఫోటోలో వాళ్ళిద్దరూ అతుక్కుపోయినట్లు అయ్యారు. కళ్ళ ముందు చీకటి వలయాలుగా సర్వం శూన్యం చేస్తున్నట్లుగా మూసుకు రాసాగింది. హలో అవతల నుంచి రోజా స్వరం రెండోసారి రెట్టిస్తున్నట్టుగా కాస్త గట్టిగా వినిపించింది. అనంత్ జవాబు ఇవ్వలేదు. మెల్లగా ఫోన్ పెట్టేశాడు. అతని నుదుటిన చిరుచమటలు అలుముకున్నాయి. అక్కడెక్కడ గాలి అనేది లేకుండా స్తంభించిపోయినట్లు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుంది. ఫోన్ పెట్టేసిన అతను కంపిస్తున్న చేతులతో మిగతా ఫోటోలు కూడా చూశాడు. అన్నీ పెళ్లి ఫోటోలే. తను ఏది తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో ఆ సత్యం కళ్ళెదుట నిలిచినట్లయింది. అనంత్కి ఇవి లావణ్య దగ్గరికి ఎలా వెళ్ళాయో అర్థం కాలేదు. వెంటనే లావణ్య రాసిన ఉత్తరం చదివాడు. అందులో ఇలా ఉంది, విజయ్, నేను ఈరోజు వెళుతున్నాను. ఇప్పట్లో మిమ్మల్ని ఎవరిని కలుస్తానని అనుకోను. కలవాలని కూడా నాకు లేదు. నిజం చెప్పాలంటే పీడకల లాంటి ఈ గతం మరిచిపోయి ఎక్కడైనా నూతన జీవితం ప్రారంభించాలని ఉంది. అది నాకు ప్రాప్తం ఉందో లేదో, సంభవం అవుతుందో కాదో నా అదృష్ట దురదృష్టాలే నిర్ణయించాలి. విజయ్, ఈ ఉత్తరంతో పాటు నీ రహస్యాన్ని కూడా నీకు త్రిప్పి పంపుతున్నాను. ఈ ఫోటోలు నా దగ్గరికి ఎలా వచ్చాయా నువ్వు మదనపడుతూ ఉండవచ్చు. నాన్నగారు రోజా పేరిట బిల్లు రాశారని తెలియగానే తప్పకుండా నీ దగ్గరే భద్రపరిచి ఉంటారని మొట్టమొదట నీ మీదనే అనుమానించాను. నువ్వు బొంబాయి వెళ్ళినప్పుడు మారు తాళం చెవులతో నీ పేరువా తెరిచి చూశాను. అందులో వెతుకుతున్న నాకు విల్లు కనిపించలేదు, కానీ అంతకంటే విలువైనవిగా ఉన్న ఈ ఫోటోలు కనిపించాయి. నువ్వు మొదటి నుంచి రోజా పట్ల చూపుతున్న ధోరణి నాకు అనుమానంగా కుతూహలంగా ఉంటూనే వచ్చింది. ఆ అనుమానాన్ని ఈ ఫోటోలు దృఢపరిచాయి. రోజా మీద నాకు చెప్పలేనంత కసీ ద్వేషం ఏర్పడటానికి ఇవి కూడా సగం కారణం. మీరిద్దరు భార్యాభర్తలు అయినా కలిసి కాపురం చేయటం లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నాను. విజయ్, నీ రహస్యం దగ్గర పెట్టుకుని నిన్ను ఆ రోజు అనరాని మాట్లాడినందుకు క్షమించు. నా పరిస్థితుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా అలాగే ప్రవర్తిస్తారని తెలుసు. ఈ రోజు నేను ఊరు వెళ్ళిపోతుంటే ఇవి గుర్తుకు వచ్చాయి. నీ మీద నాకేం కోపం లేదు అనడానికి రుజువుగా ఇవి తిరిగి ఇచ్చేస్తున్నాను. విజయ్, నేను ఎప్పటికైనా తిరిగి రావటం అంటూ జరిగితే అది నీ దగ్గరికే. నాకెప్పుడైనా నా వాళ్ళంటూ గుర్తుకు వస్తే ఆ మనిషి విను ఒక్కడవే. నీలో ఎలాంటి వారినైనా క్షమించగల సుగుణం, తప్పు చేసిన వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేస్తారో అని ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉన్నాయి. నన్ను నన్నుగా అర్థం చేసుకోగలవనే నమ్మకంతోనే నా అహంకారం వదిలి నీకు ఉత్తరం రాస్తున్నాను. ఉంటాను లావణ్య. అనంత ఉత్తరం రెండుసార్లు చదివాడు. ఆ ఫోటోలు 10 సార్లు చూశాడు. అతనికి పిచ్చెక్కినట్టుగా ఉంది. రక్తం సలసలా మరిగిపోతున్నట్టుగా ఉంది. ఇంత ఆవేశం రాగా ఎన్నడూ ఎరగడతను. విజయ ఆ క్షణంలో కళ్ళెదురు కనిపిస్తే
అతని మీద కలబడి అతను కొట్టాలని చంపాలని అనిపించింది. విజయ్ రోజా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారు? ఎలా చేసుకున్నారు? అదంతా అనవసరం. వాళ్ళిద్దరు ఇప్పుడు భార్యాభర్తలు. అనంత్ హఠాత్తుగా మంచు తెరలు విడిపోయినట్టుగా ఉంది. రోజా పడుతున్న బాధ అర్థమైంది. తన మనసు విజయ్కి అర్పితమైందని, అతని భార్యని అయినానని చెప్పలేకపోతోంది. బహుశా విజయ్ అనంత్ బాధపడతాడు, నేనే చెబుతానని వారించాడేమో. లేక వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా అభిప్రాయ భేదం వచ్చిందో. అయినా విజయ్కి ఎంత ధైర్యం? తను తాళి కట్టిన అమ్మాయిని ఏమి ఎరగనట్లు ఇంకొకరితో వివాహానికి అంగీకరిస్తాడా? చిచి, ఏం మనుషులు వీళ్ళు! అనంతని భావావేశం గాలిదుమారంలా చుట్టేసింది. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఉనికి తెలియనంత దూరంగా వెళ్ళిపోవాలి అనిపించసాగింది. ఫోటోలు ఉత్తరాలు కవర్లో పెట్టేశాడు. దాన్ని విజయ్ టేబుల్ మీద రాగానే ఎదురుగా కనిపించేటట్టు ఉంచాడు. ఆ తర్వాత వెనక నుంచి ఎవరో తరుము కొట్టుకొస్తున్నంత వేగంగా మెట్లు ఎక్కి పైకి తన గదిలోకి వచ్చాడు. అతనికి ఒక్క నిమిషం ఆ ఫోటోలు రోజా ముఖం మీద విసిరి కొట్టి దీనికి ఏం చెప్తావు అని అడగాలనిపించింది. కానీ అంతలోనే ఆ ఉద్దేశం మారిపోయింది. రోజాని ఎందుకు చూడటం? దానివల్ల ఏమిటి ప్రయోజనం? అనంత గదిలో మూలగా పెట్టి ఉన్న సూట్ కేసు తెచ్చి మంచం మీద పడేశాడు. అక్కడ ఇక్కడ పడున్న బట్టలు తెచ్చి లొంగలు చుట్టి అందులో కుక్కసాగాడు. అతని మనసులో ఒక్కసారి వేయి మరలు తిరుగుతున్నంత గందరగోళంగా ఉంది. రోజాకి పెళ్ళయింది. ఆ పెళ్లి చేసుకునే వ్యక్తి ఎవరో కాదు, స్వయంగా తన అన్న విజయ్. ఆ సత్యం అతని ఊపిరాడనివ్వటం లేదు. అతని మనసు చూడకూడదేదో చూసినట్టుగా, వినకూడదేదో విన్నట్టుగా విలవిల్లాడుతోంది. రోజా ఈ ప్రపంచంలో ఇంకెవరిని చేసుకున్నా తనకింతగా బాధ ఉండేది కాదు, అంత ఆశ్చర్యమూ అనిపించేది కాదు. కానీ విజయ్ని, విజయ్ పేరెత్తితోనే మండిపడే రోజా, అతనంటే అణువణువున అసహించుకున్నట్లు మాట్లాడే రోజా, అదంతా నటన? తనని వంచడానికి ఆడిన నాటకమా? విజయ్ రోజాని ఎంత అవమానించాడు! అవమానాన్ని రోజా ఎలా మర్చిపోగలిగింది? బట్టలన్నిటినీ తెచ్చి పెట్టెలో కుక్కుతున్ననంత ఒక క్షణం ఎవరో మంత్రించినట్లు చేస్తున్న పని ఆపేసి అలాగే నిలబడిపోయాడు. అతని దృష్టి మంచం దగ్గరగా తలవైపు ఉన్న టేబుల్ మీద చక్కటి చిరునవ్వుతో ఉన్న విజయ్ ఫోటో మీద నిలిచిపోయింది. అనంత చేతిలో బట్టలు వదిలేసి ఆ ఫోటో దగ్గరగా వచ్చాడు. ఫోటోలో విజయ్ పెదవుల మీద వెళ్ళి విరుస్తున్న చిరునవ్వు అనంతను విక్కిరిస్తున్నట్టుగా, అతని అపజయం గురించి పరిహసిస్తున్నట్టుగా అనిపించింది. అనంత పళ్ళు బిగబెట్టి ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే దాన్ని కసిగా నేలకి బలంగా వెయ్యి ముక్కలయ్యేటట్టు విసిరి కొట్టాలనంత ఆవేశం వచ్చింది. కానీ చక్కటి చిరునవ్వుతో ఎంతో హుందాగా మగసిరి ఉట్టిపడుతున్న ముఖం వేపు క్షణంసేపు తదేకంగా చూడగానే అనంతలో ఆవేశం పొంగులా దిగిపోయింది. అతనిలో భావోద్రేకం నీళ్లు కారినట్టు చెప్పబడిపోయింది. విజయ్ మీద తనకెందుకింత కోపం? అతన్ని అదే అనే పని ఏముంది? విజయ్ రూపం అలాంటిది. అతన్ని చూసి ఆకర్షించబడని ఆడపిల్లలు ఎవరుంటారు? తను ఇక్కడ లేడు. దాదాపు 10 నెలలు విజయ్ రోజా ఎదురుగా ఉన్నారు. ఈ 10 నెలల్లో ఇద్దరి మధ్య ఏదైనా జరిగి ఉండవచ్చు. వేణుగోపాలరావు గారికి ఇంట్లో ఒంట్లో బాగోలేనప్పుడు, సావిత్రమ్మ గారు పోయినప్పుడు, చంద్రం అరెస్ట్ అయినప్పుడు, ఈ గొడవల్లో ఇద్దరు అతన్ని సన్నిహితంగా వచ్చి ఉండవచ్చు. వారి చనువుని కాదనే వాళ్ళెవరు? విజయ్ రోజా ఇద్దరు ఆకర్షించబడ్డారంటే అందులో తప్పేం లేదు. కానీ అది తనకు తెలియనీయకపోవటం అనేది క్షమించరాని నేరం. పైనుంచి ఏమీ లేనట్టు రోజాతో తన పెళ్లికి విజయ్ అనుమతి ఇవ్వటం మరీ దారుణం. ఈ విషయం తాగుతుందని ఎలా అనుకున్నారు? ఒకవేళ వేణుగోపాలరావు గారి ఆస్తి సంక్రమించింది కాబట్టి, రోజా అంటే తను ప్రాణం ఇస్తాడు కాబట్టి విజయ్ తన వివాహం రహస్యంగా ఉంచేయడానికి నిశ్చయించుకున్నాడా? రోజాను కూడా ఆయనకి బయటికి చెప్పొద్దని శాసించాడా? అదేనా రోజా తనతో చెప్పలేకపోతోంది? చిచి, ఏం మనుషులు! అనంతకు ఆలోచించిన కొద్దీ వెకటుగా అనిపించసాగింది. చేతిలో ఉన్న ఫోటో యథాస్థానంలో ఉంచేశాడు. ఇంతలో మెట్ల మీద ఎవరో వస్తున్నట్టు గబగబాడుగుల శబ్దం వినిపించింది. నా కోసం ఎవరైనా వచ్చారా గౌరమ్మ అని విజయ్కి ఎక్కడా వినిపించింది. అనంత అత్త ఎత్తున ఎగిరిపడిన వాళ్ళ ఉలిక్కి పడ్డాడు. వెంటనే పెట్టి దగ్గరకు వచ్చి గబగబా బట్టలు సర్దుకోసాగాడు. అతని ముఖం తరిగిన కందగడ్డలా ఉంది. విజయ్ లోపలికి వచ్చాడు. అతను బాగా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చినట్టుగా వాడిపోయి ఉన్న అతని ముఖమే చెప్తోంది. ఏమిట్రా పెట్టే బిడ్డ సత్తుతున్నావు? తమ్ముడు వేపు సరిగ్గా చూడకుండానే అన్నాడు. ఊరెళ్తున్నాను. అన్నగారు వేపు శాంతం చూడకుండానే అన్నాడు అనంత్. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ వేపు వెళ్తున్న విజయ్ టక్కున ఆగిపోయాడు. ఊరా? ఏ ఊరు? అనంత్ సమాధానంగా చెప్పలేదు. ఒంటరిగానా జంటగానా? విజయ్ తమాషా చేస్తున్నట్లు అడిగాడు. జంటగా కూడానా? ఆ అదృష్టం ఈ జన్మకి లేదు, ఒక్కడే, సణిగినట్టుగా అన్నాడు అనంత్. ఏమిట్రా సనుగుడు, ఆ చెప్పేది అదో కాస్త బిక్కరగా చెప్పు. ఏం లేదు, నేను ఊరెళ్తున్నాను, బిక్కరగా అన్నాడు అనంత్. అదే, ఏ ఊరు, ఎందుకు అని అడుగుతున్నా. మద్రాసు వెళ్తున్నాను, ఎందుకో వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తాను. విజయ్ తమ్ముడు దగ్గరగా వచ్చాడు. అనంత్ అతని వేపు వీపు పెట్టి నిలబడ్డాడు. నీకేమైనా గుబులుందేమిట్రా చెప్పా పెట్టకుండా ఏమిటి ప్రయాణం?
నువ్వందరికీ అన్నీ చెప్పే చేస్తున్నావా? పోని చేసినవన్నీ చెప్తున్నావా? రోషంగా అడిగాడు అనంత్. అతని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. వాటిని నిగ్రహించుకోవడం చాలా కష్టంగా ఉంది. అంటే విజయ్ రెట్టించాడు. అంటే అంతే, తల ఎగరేస్తూ విసురుగా అన్నాడు. విజయ్కి అతని ధోరణి ఏమిటో పొత్తిగా అంతు పట్టలేదు. క్షణం ఆగి అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు, రోజాకి చెప్పావా? రోజాకి చెప్పాల్సిన అవసరం నాకేమిటి? కొట్టొచ్చినట్టుగా ఉంది సమాధానం. బుద్ధి లేదట్రా నీకు, నీ కాబోయే భార్య విజయ్. గట్టిగా అరిచిన అనంత ఇంకా భరించలేనట్టు విజయ్ వైపు తిరిగాడు. విజయ్, నువ్వు ఇంకేమైనాను అది మాత్రం అనకన్నాడు శాసిస్తున్నట్లుగా. అనంత్, ఏమిటి ఆ మాటలు? ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది అసలు? ఏమీ కాలేదు, నువ్వు కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటే నేను ఊరెళ్ళిపోతాను అనేసి పెట్టివైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు. విజయ్ తమ్ముడు భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. అతని బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ అడిగాడు, అను నిజం చెప్పు, అసలు ఏమైంది? నాకు చెప్పకూడదు, ఏమైనా జరిగిందా? నువ్వు రోజా పోట్లాడుకున్నారా? మీ మధ్య మాట ఏమైనా వచ్చిందా? పోట్లాట? పోట్లాడకుండా ఉండటానికి నేను వెళ్ళిపోతున్నాను. అసలు ఏమైందిరా, నువ్వెప్పుడు ఎరుగునంత చిరాగ్గా కనిపిస్తున్నావు, నిజం చెప్పమంటావా? విజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు అనంత్. చెప్పు, రోజా నన్ను మోసం చేసింది. ఆ సంగతి నాకు ఈరోజే తెలిసింది. అనంత్, నన్ను పెళ్లి చేసుకోదట, నేనంటే ఇష్టం లేదట. విజయ్ చేతులు అప్రయత్నంగా అనంత్ భుజాలు వదిలేశాయి. అతని ముఖం వివర్ణమైంది. నిజంగా అలా అందా? ఇంకెందుకు? కారణం ఏమని అడగను? ఏ ముఖం పెట్టుకుని ఇంకా అక్కడ నిలబడను? ఆ మాట వినగానే నా తలగిరును తిరిగిపోయింది. విజయ్, నువ్వు మొదటి నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నావు. నీ మాట నేనే పెడిచమని పెట్టాను, అంతకు తగిన శాస్తి అయింది. రోజా ఇంతవరకు ఉన్న రోజా కాదుగా, ఇప్పుడు వేణుగోపాలరావు గారి కూతురయ్యే, లక్షలకి వారసురాలు. అప్పుడంటే ఈ అనంత తప్ప మరో ప్రాణి ఎవరూ చూడలేదు. ఇప్పుడు కావలసినన్ని పరిచయాలు. ఇప్పుడు నాతో పనేముంది? చిచి, ఈ ఆడవాళ్ళని నమ్మకూడదు. వీళ్ళంత విశ్వాసఘాతకులు. ఈ భూమి మీద ఇంకో ప్రాణి ఉండదేమో. అనంత, నువ్వు పొరపడుతున్నావు. విజయ్ కంగారుగా ఏదో చెప్పబోయాడు, కానీ చెప్పలేనట్లు మళ్ళీ ఆగిపోయాడు. అనంత్ తన ధోరణిలో తను ఉన్నాడు. కానీ లోకం గొడ్డుపోయిందా? ఈ ప్రపంచంలో రోజా తప్పితే ఆడపిల్లలే కరువయ్యారా? చూస్తూ ఉండు. వారం రోజులు తిరక్క ముందే రోజా కంటే అన్ని విధాలా బాగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా పేరు అనంతే కాదు. నేను ఏదైనా సహిస్తాను, కానీ స్నేహంలో నమ్మక ద్రోహం భరించలేను. అలాంటి మనుషులకి 1000 మైళ్ళ దూరంలో ఉంటాను. అనంతరు తొందరపడద్దు, నేను ఇప్పుడే వెళ్ళి రోజాను తీసుకొస్తాను. రోజా ఏదో పొరపాటు పడి ఉంటుంది. ఇది సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఇప్పుడే వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. విజయ్ వెళ్ళబోయాడు. అనంత్ నిర్మోహమాటంగా అనేశాడు, సారీ విజయ్, నీ మాట మన్నించినందుకు క్షమించు. నేను వెళుతున్నాను, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను స్టేషన్లో ఉంటాను. అనంత్ అంటూ నేను పెట్టి తీసుకుని విజయ్ కంటే ముందు తానే బయటకు వచ్చేశాడు. విజయ్ ఇప్పటికైనా మనసు విప్పి అనంత్ ఇదిరా సంగతి అని అసలు విషయం చెప్పుంటే అతను భరించగలిగేవాడు. కనీసం విజయ్ కోసమైనా రోజాని క్షమించగలిగేవాడు. కానీ విజయ్ ఆ విషయం మాత్రం బయట పెట్టలేదు. అనంతకి పట్రాని కోపంగా ఉంది. ఇద్దరికూ ఇద్దరే తోడు దొంగలనిపించసాగింది. ఒక్క నిమిషం తనే ఆఫీస్ గదిలోకి వెళ్ళి ఆ ఫోటోలు తెచ్చి, పెద్ద మనిషి దీనికి ఏమని సమాధానం చెప్తావని అడగాలని ఉంది. కానీ ఎందుకో ఆ సాహసం కూడా కలగటం లేదు. విజయ్ లాంటి వాళ్లతో అంతే. వాళ్ళు అపరాధం చేసినా మొహం పట్టుకుని అడగలేరు. అందులో తను అసలే అడగలేడు. విజయ్ కూడా అనంత్ వెంట కిందకు దిగి వచ్చాడు. ఒక్క క్షణం ఉండు, ఫోన్ చేసి రోజాతో మాట్లాడతానన్నాడు. ఆఫీస్ గది వైపు వెళ్ళపోతే, వద్దు విజయ్, నీకు వీలైతే నాతో స్టేషన్కి రా. నేను సరిగ్గా స్టేషన్కి చేరుకుని రైలు ఎక్కేలా చూడు. అనంత బలవంతం మీద విజయ్ స్టేషన్కి రాక తప్పలేదు. దోవ పొడుగున అతను అనంతరు కనీసం ఈ రాత్రికైనా ప్రయాణం మానుకోవలసిందిగా ప్రతిమలాడుతూనే ఉన్నాడు. అనంత కారణం చెప్పనూ లేదు, ప్రయాణం మానుకోనూ లేదు. అతనిలో ఆలోచించిన కొద్దీ విజయ్ మీద కలిగిన కోపం సడలిపోసాగింది. ఇందులో విజయ్ తప్పేమీ లేదు. విజయ్ తను మొదటి నుంచి అంతే. ఇద్దరి మధ్య ఎప్పుడూ ఎడం ఉంటూనే వచ్చింది. ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరు చెప్పుకునే అలవాటు లేనేలేదు. విజయ్ తనకి విషయం చెప్పకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ రోజా దాపరికం అతనికి గొడ్డలు పెట్టిలా ఉంది. ఒక్కసారి కనీసం ఉత్తరంగానైనా విజయ్ వ్యక్తిత్వం నాకు నచ్చింది, అతనితో జీవితం సుఖప్రదంగా గడుస్తుందని నమ్మకం కలుగుతుందని చూచాయిగానే తెలిపి ఉంటే ఎంత బాగుండేది. తను బాధపడినా సంతోషించేవాడు. ఆ వ్యక్తి విజయ్ కాబట్టి ఆనందంగానే అంగీకరించేవాడు. రోజాతో తనకున్న అనుబంధాన్ని స్నేహానికే పరిమితం చేసుకునేవాడు. ఈ స్వసుఖం కంటే రోజా ఆనందంకే, తన స్వసుఖం కంటే రోజా ఆనందానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని రోజాకు తెలియదా? నిజానికి నిస్సంకోచంగా చెప్పలేని రోజా పిరికితనం తలుచుకుంటే అతనికి మహావికటుగా ఉంది. ఆఫ్టర్ ఆల్, రోజా కూడా అందరి ఆడాలని లాంటిదే అన్నమాట. ఎంత పొరపడ్డాడు తను. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగింది. అది కదలపోడుతుండగా ఆనంద్ ఎక్కాడు. విజయ్ కాస్త కోపంగానే అన్నాడు, నేను చెప్పిన మాటలు వినకుండానే వెళ్ళిపోతున్నావు కదూ, వెళ్ళు. రేపు ఉదయం నీ ట్రైన్ అక్కడ స్టేషన్కి చేరుకునేసరికి రోజా అక్కడ ఉండేలా చేయకపోతే చూడు. ఉదయం ఫ్లైట్లో రోజాని పంపుతాను.
జరిగిందేదైనా కానీ నిన్ను బాధపెట్టినందుకు రోజా క్షమాపణ చెప్పుకోవలసిందే. అనంతకి నవ్వాలనిపించింది. వ్యంగ్యంగా కటువుగా ఏదైనా మాటలు విసిరి అతని మనసు కలుక్కుమనేలా చెయ్యాలని ఎంతగానో అనిపించింది. కానీ ఎంత ప్రయత్నించినా అతనికి అలాంటి మాట దొరకలేదు. ట్రైన్ కదిలిన తర్వాత గుర్తు చేశాడు అనంత్. విజయ్, లావణ్య వచ్చి వెళ్ళింది. నీకేదో కవర్ ఇచ్చింది, నీ టేబుల్ మీద పెట్టాను, ఇంటికి వెళ్ళగానే చూడు. ఆ మూతలో ఆ కేకల్లో అనంత మాటలు పూర్తిగా విజయ్కి వినిపించలేదు. లావణ్య వచ్చిందన్నమాట చెవులు తాకినా ఆ విషయాన్ని అతని మనసు అంత శ్రద్ధగా పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి ఇంటి ముఖం పట్టాడు. అనంత తన మీద ఆగ్రహపడి అపార్థం చేసుకుని వెళ్ళిపోతున్నాడని తెలియని రోజా సరిగ్గా అదే సమయంలో తండ్రి దగ్గర కూర్చుని విప్పారి నేత్రాలతో ఆయన చెప్తున్న మాటలు వింటోంది. వేణుగోపాలరావు గారు మర్నాడు ఊరు వెళ్ళిపోతున్నారు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. రాత్రి పడుకోబోయే ముందు మందు ఇవ్వటానికి వచ్చిన రోజాని ఆయన చేపట్టుకుని ఒక్క నిమిషం ఇలా రా కూర్చో తల్లి, నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలి అన్నారు. రోజా ఆయనకు ఎదురుగా కూర్చుంది. ఆయన క్లుప్తంగా తనకున్న ఆస్తిపాస్తుల వివరాలు చెప్పసాగారు. ఈ బాధ్యతలన్నీ నాకు వద్దు, ముందు లావణ్యని ఇంటికి పిలిపించండి. మీరు వెళ్లే ముందు లావణ్య ఇంటికి రావడం ఎంతైనా అవసరం అంది రోజా. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయినా చివరికి ఇలా అన్నారు రోజా, లావణ్యని ఏ విషయంలోనూ బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. లావణ్య తనంతట తాను ఆనందంగా ఇంటికి వస్తే సరే, లేకపోతే రమ్మని బలవంతం చేయను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు లావణ్యని కలుసుకో. నాన్నగారు నీకు ఎలా ఇష్టమైతే అలా చేయమన్నారు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదన్నానని చెప్పు అన్నారు. ఈ మాటలు అనేటప్పుడు ఆయన నిట్టూర్పు విడవడం రోజా గమనించకపోలేదు. రోజా, నేను వెళ్ళిపోయే ముందు ఇంకో విషయం కూడా చెప్పాలి. మీ అమ్మకి మీకు నేను ఇప్పుడు జరిగిపోయినవన్నీ ఎందుకు? అయిపోయింది ఏదో అయిపోయింది, మనం తిరిగి కలుసుకున్నాం అంది రోజా చప్పున. ఇదివరకు కూడా 4-5 సార్లు ఆయన ఇలాగేదో ముఖ్యమైన విషయం అని మొదలు పెట్టబోతే రోజా మాట తప్పించేసింది. చీమకు కూడా అపకారం చేయని ఈయన తమకి కావాలని అన్యాయం చేయలేదని, వయసు తొందరలో చేసిన ఒక చిన్న పొరపాటని ఫలితం జీవితాంతం శిక్షగా అనుభవించాడని రోజా మేనమామ మాటలను బట్టి ఈయన మాటలను బట్టి గ్రహించింది. కానీ ఆ తప్పేమిటో ఎలా జరిగిందో మాత్రం రోజాకి తెలియదు. తెలుసుకోవాలని కుతూహలం కూడా లేదు. ఈరోజు వేణుగోపాలరావు గారు ఊరుకోలేదు. రోజా ఈ ప్రసంగం ఇష్టం లేనట్టు లేచి వెళ్ళబోతుంటే చేయి పట్టి ఆపి బలవంతంగా కూర్చోపెట్టారు. ఇది సంజాయిషి కాదు తల్లి, నా మనసులోని ఈ మాట చెప్పుకోకపోతే నాకు ఇక్కడి నుంచి వెళ్ళినా శాంతి ఉండదు. నేను చేసింది నేరం కాదని ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది. మీ అమ్మ నేను మేనత్తా మేనమామ బిడ్డలం. నా బుద్ధి తెలిసినప్పుడే మీ అమ్మ నా భార్య అనేవాళ్ళు అంతా. నేను అలాగే అనుకుంటూ వచ్చాను. మీ మామయ్యకి నన్ను బాగా చదివించాలని ఉండేది. అందరం కలిసి ఉండేవాళ్ళం. నేను బిఏలోకి వచ్చేసరికి నువ్వు 2 ఏళ్ల పిల్లవి. మేనత్త కూతురే కాకుండా పెద్దవాళ్ళు చేసిన సంబంధం మాది. మీ అమ్మ మీద చదువు లేని మనిషి అని నాకేనాడు అనాదరణ ఉండేది కాదు. 2 ఏళ్ల పాపగా బంతి పువ్వులా ఉన్న నిన్ను చూసుకుంటుంటే నాకు జీవితం ఆనందంగా హాయిగా ఉన్నట్టుగానే తోచేది. అసంతృప్తి అనేదే ఎరుగను. నేను సెలవులకి వచ్చినప్పుడు నిన్ను మీ అమ్మను అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న బస్తీకి తీసుకువెళ్ళి సినిమాలు అవి చూపిస్తూ ఉండేవాడిని. నా జాస్ అప్పుడు పిఏ పూర్తి చేసి లా చదవాలని, పేరు గడిచే లాయర్ నవ్వాలని అదే జాసలో ఉండేవాడిని. పిఏ ఆఖరి సంవత్సరంలో ఉండగా లావణ్య తల్లితో పరిచయమైంది. ఆ పరిచయం నా ఒక్కడితోనే కాదు, నాలాంటి 10 మందికి పరిచయస్తురాల్లా ఉండేది. లలిత తల్లి బెంగాలీ, తండ్రి మన ఆంధ్ర, అందరూ లలిత తల్లిదండ్రుల గురించి విచిత్రంగా కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. మాకు లెక్చరర్ అయిన లలిత తండ్రి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి మమ్మల్ని టీకి పిలుస్తూ ఉండేవాడు. లలిత మందరితో చాలా చనువుగా స్నేహంగా ఉండేది. నాకు పెళ్ళయిందని ఒక కూతురు అన్న విషయం కూడా నేనేమి వాళ్ళ దగ్గర దాచలేదు. ఇంత చిన్న వయసులో అప్పుడే పెళ్ళి పిల్లలు అని లలిత తల్లి ఆశ్చర్యపోతూ ఉండేది. లలితకు అప్పటికట్టే వయసు కూడా లేదు, 17-18 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పక్క సందులోనే ఉన్న మా రూమ్కి వస్తూ పోతూ ఉండేది. ఆ రూమ్లో అత్తే కలిసి వస్తుందని, నేను నాతో పాటు ఆనంద్ అని ఇంకో అతను ఉండేవాడు. ఇద్దరం స్నేహితులంగానే ఉండేవాళ్ళం. ఆనంద్కి లలిత అంటే ఇష్టం ఏర్పడినట్లు ప్రవర్తించేవాడు. ఆ అమ్మాయి మా గదికి రావటం ఎక్కువైంది. ఏవేవో పుస్తకాలు ఇస్తూ ఉండేవాడు. లలిత తల్లి కూడా చదువుకున్న మనిషి. వాళ్ళ అమ్మాయి బాగోగులు బాగానే చూసుకోగలదు అనుకున్నాను. సెలవులు రాగానే నేను మన ఊరు వచ్చేసేవాడిని. ఆనంద్ లలితతో పరిచయం అధికమైన తర్వాత ఊరు వెళ్లకుండా అక్కడే ఉండసాగాడు. ఈసారి సెలవులు అయిపోయిన తర్వాత ఇంటి నుంచి నేను వచ్చాను. ఆనంద్ లేడు, ఊరు వెళ్ళాడు. కాలేజీ తెరిచినా ఊరు నుంచి రాలేదు. లలిత 2-3 సార్లు ఆ గదికి వచ్చి ఆనంద్ వచ్చాడా అని అడిగి వెళ్ళింది. ఆ అమ్మాయి ఏదో గాబరాగా ఉండటం నేను చూశాను.
ఆనంద్ రాలేదు. వారం రోజుల తర్వాత కాలేజీకి రానట్టు, ఒంట్లో బాగాలేనట్టు ఉత్తరం వచ్చింది. మరో వారంలో ఆనంద్ పోయినట్లుగా టెలిగ్రామ్ వచ్చింది. మేమిద్దరం స్నేహితులం, ఇద్దరం ఒకే గదిలో ఉండటం వల్ల కలిసిమెలిసి ఉండేవాళ్ళం అంతే. మా స్నేహం ప్రాణస్నేహం కూడా కాదు. ఆనంద్ పోయడం తెలిసిన తర్వాత లలిత ఒకటి రెండు సార్లు నా గదికి వచ్చింది. ఆ అమ్మాయి ధోరణి చూస్తే ఆనంద్తో తన పరిచయం కాస్త ముందుకు వెళ్ళినట్టే ఉంది. నేను జరిగింది ఏదో జరిగిందని ఆనంద్ మర్చిపోమన్నట్టుగా హెచ్చరించేవాడిని. ఒకసారి అరవటం మొదలుపెట్టింది. నాకెందుకో అర్థం కాలేదు, కంగారేసింది. ఆ అమ్మాయి దగ్గర నాకు పెద్ద చనువు లేదు, అయినా చనువు తెచ్చుకుని కారణం చెప్పమని అడిగాను. లలిత ఏడుస్తూ తన తల్లి కాబోతున్నానని ఆనంద్ తండ్రిని చెప్పింది. నేను నిర్ఘాంతపోయాను. పెళ్లి కాని పిల్ల, పట్టుమని 18 సంవత్సరాలు కూడా లేవు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలుసా అని అడిగాను. తెలియదని, భయంతో చెప్పలేదని అంది. తనకి ఏదైనా ఉపాయం చెప్పమని, తన వాళ్ళకి తెలిస్తే చంపేస్తారని అడవసాగింది. నేనేం చెప్పను, ఇలాంటి గొడవలు వినటమే తప్ప నేను ఎప్పుడూ చూడలేదు. లలిత తల్లిదండ్రులకు చెప్పేయటమే ఉత్తమమని చెప్పాను. లలిత మర్నాడు మళ్ళీ వచ్చింది. చెప్పావా అని అడిగాను. చెప్పలేదని, భయంగా ఉందని, ఎలా చెప్పాలో తెలియటం లేదని అంది. ఇక ఇది దాగదని, నలుగురిలోకి వచ్చేస్తుందని, అవమానం భరించలేనని, ఏదైనా ఇవ్వమని ఒకరోజున నా కాళ్ళను చుట్టేసింది. నేను కంగారు పడ్డాను. లలితని లేవదీసి నాతో ఇంటికి రమ్మనమని వాళ్ళ వాళ్ళతో నేను చెప్తానని అన్నాను. లలిత ఇష్టపడలేదు. మళ్ళా మర్నాడు వచ్చింది. అప్పటికి ఇరుగు పొరుగు లలిత నా గదిలోకి రావటం గురించి ఊహాగానాలు మొదలుపెట్టారు. లలిత ఆ రోజు వచ్చి రాగానే తనకు ఒక సహాయం చేసి పెట్టాలని, నేను ఆ సహాయానికి అంగీకరించకపోతే ఎందులో నన్న పడి చచ్చిపోతానని అంది. నేను అదేంటో చెప్పమన్నాను. లలిత తనని పెళ్లి చేసుకోమంది. నేను నిర్భిన్నయ్యాను. లలిత మళ్ళీ నా కాళ్ళను పెనవేసుకుపోయింది. తను బ్రతకాలంటే ఇది ఒక్కటే మార్గమంది. నేను పెళ్ళైన వాడినని, ఒక కూతురు కూడా ఉందని గుర్తు చేశాను. లలిత పర్వాలేదంది. ఈ ప్రపంచంలో ఎంతమంది ఇద్దరు భార్యలు కలవాళ్ళు లేరండి, నా కూతురిని తన కూతురుగా భావించి చూసుకుంటానంది. తనని కనికరించమని, జీవితం భిక్షగా పెట్టమని ఏదేదో అంది. నేను ఒప్పుకుంటే తల్లిదండ్రులకు చెప్తానని, ఇలా చేస్తే జీవితాంత కృతజ్ఞతగా ఉంటానని, కావాలంటే ఇలా రాసి ఇస్తానని ఏదేదో అంది. అమ్మాయిని చూస్తే నాకు జాలేసింది. ఈ ప్రపంచంలో డబ్బున్నా పేరున్నా తప్పు చేసిన ఆడదాన్ని సంఘం క్షమించదు, క్రూరంగా శిక్షిస్తుంది. అందులో ఆ రోజుల్లో మరీను, అందులో అప్పట్లో వీరేశలింగం గారి ప్రభావం కూడా నా మీద కొంత ఉండేది. చివరికి లలితకి సాయం చేయడానికి నిశ్చయించుకున్నాను. ఈ పెళ్ళి అయ్యేవరకే నా బాధ్యత. ఆ తర్వాత లలిత ఎలాగైనా తగాదా పెట్టుకుని నా నుంచి విడిపోవాలి. లలిత విడిపోకపోతే నేను విడిపోతానని, మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండకూడదన్నాను. నేను చెప్పిన ప్రతి అక్షరానికి తల ఊపింది. నేను పల్లెటూరు వచ్చాను. మామూలుగా అయితే మీ అమ్మ ఒప్పుకోదని నాకు తెలుసు. అందుకే లలిత పరిస్థితి వివరిస్తూ లలితకి పుట్టబోయే పెట్టెకి తండ్రి నేనేనని అబద్ధం ఆడాను. మీ అమ్మ ముఖం వివరణమైపోయింది. అప్పటికి మీ అమ్మకి చందు గర్భంలో ఉన్నాడు, నిండు నెలలతో ఉంది. లలితకి నెల తప్పటం నా దోషమని నమ్మిన మీ అమ్మ వెంటనే లలితతో నా వివాహానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. నేను మీ అమ్మకి ఏ భయం లేదని హామీ ఇచ్చాను. లలితతో నా వివాహం వైభవంగా జరిగిపోయింది. పెళ్లిలో అందరికీ లలిత నెల తప్పిన మనిషి అని తెలిసిపోయింది. నేనే అనుకున్నారు. కొంతమంది నేను లలిత డబ్బు కోసం వేసిన ఎత్తన్నారు. ఇంకా కొంతమందికి లలితకి ఆనందతో సంబంధం ఉన్న డబ్బు కక్కుర్తిపడి ఈ పెళ్లికి ఒప్పుకొని భార్యకి అన్యాయం చేశానన్నారు. నా ఈ పెళ్ళి అయిందని తెలియగానే మీ మామయ్య పెద్ద మనుషులు వెంట పెట్టుకొచ్చి పెళ్లి పందిట్లో నిలబడి పెద్ద గొడవ చేశాడు. లలిత తండ్రి ఆ వచ్చిన పెద్ద మనుషులు చెడామడా మాటలు విసురుకున్నారు. నేను సావిత్రికి తెలియజేసి ఆమె అనుమతి తీసుకుని ఈ పెళ్లి చేసుకున్నానని కాగితం చూపించాను. మీ మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. లలిత తల్లిదండ్రులు నన్ను, లలితని ఒక నెల రోజుల పాటు అలా ఢిల్లీ, ఆగ్రా తిరిగి రమ్మనమని, అప్పటికీ ఆభాసు చల్లబడుతుందని అన్నారు. లలిత కూడా రమ్మనమని ప్రాధేయపడింది. నేను పల్లెటూరు వచ్చాను. మీ అమ్మ నా ఎదుటికి రాలేదు. మీ అత్తయ్య, మావయ్య అనరాని మాటలన్నారు. వాళ్లతో ఇరుగు పొరుగు ఏకమయ్యారు. నేను ఆ మాటలు వినలేనట్టుగా వచ్చేశాను. నేను పట్నం తిరిగి రాగానే మీ అమ్మకు ఉత్తరం రాశాను. అందులో నా మీద నమ్మకం ఉంచమని, నీకు పిల్లలకి దూరం కారని రాశాను. సాధ్యమైన త్వరలో నీ వేరే ఇల్లు తీసుకుని నిన్ను రోజాని ఇక్కడికి తీసుకుని వచ్చేస్తానని రాశాను. కానీ లలిత ఆ ఉత్తరం పోస్టులో పడనివ్వలేదు. ఆ తర్వాత చాలా రోజులకు తెలిసింది. లలిత నేను ఆగ్రా వెళ్ళాం. అందులో మా అత్తగారు, మామగారు కూడా వచ్చి కలిశారు. అందరం అక్కడి నుంచి కలకత్తా వెళ్ళాం. అక్కడ లలిత తల్లికి జనపనార మిల్లులో భాగాలున్నాయి. అటు ఇటు తిరుగుతుండగా 2 నెలలు అయిపోయాయి. ఒకసారి బయలుదేరిపోతే లలిత తండ్రి ఏదో అర్జెంటు పని మీద సిమ్లా వెళ్ళమన్నారు. అక్కడ ఆ వ్యాపార విషయంలో ఆ పని పూర్తి కావడం దాదాపు నెల పట్టింది. ఎప్పుడు నేను ఇంటికి బయలుదేరాలన్నా ఏదో ఒక పని వచ్చేది. చివరికి చిరాకు పడి బలవంతంగా బయలుదేరాను. నేను పల్లెటూరు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. మీ అమ్మకి ప్రసవించడం కష్టమైందని పట్నం తీసుకువెళ్లారని అన్నారు. కొందరు ఈ ఊళ్ళో ముఖం చెల్లక నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటుంటే శంకరయ్య చెల్లెలను తీసుకుని ఎక్కడికో వెళ్ళాడని చెప్పారు. వాళ్ళు చూచాయిగా చెప్పిన ఊళ్ళని తిరిగాను. ఎక్కడా ఏ జాడా దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో లలిత తండ్రి పోవడం జరిగింది.
లలిత ఆ రోజు వచ్చి రాగానే తనకు ఒక సహాయం చేసి పెట్టాలని, నేను ఆ సహాయానికి అంగీకరించకపోతే ఎందులోనన్న పడి చచ్చిపోతానంది. లలిత తల్లి కలకత్తాలో స్థిరపడిపోయారు. నేను వాళ్లతో వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ లలిత వచ్చి గొడవ చేసింది. వస్తే గాని వీల్లేదని పట్టుపట్టి తీసుకెళ్ళింది. లలిత కూతురు పుట్టింది, లావణ్య అని పేరు పెట్టుకుంది. నేను అక్కడి నుంచి వెళ్ళి అవన్నీ శ్రద్ధగా చూడటంతో వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. నాకు తెలిసిన వాళ్ళందరికీ శంకరయ్య సంగతి కానీ సావిత్రి సంగతి కానీ తెలిస్తే ఉత్తరాలు రాయమని ఎప్పుడు రాస్తూనే ఉండేవాడిని, కానీ మీ ఉనికి నాకు తెలియనే లేదు. అయితే లావణ్య ఆశ్చర్యంగా అడిగింది, రోజా నా రక్తం పంచుకుని పుట్టలేదు, అయినా లావణ్య నేను ఎప్పుడూ అలా చూడలేదు. మీకు దూరమైన తర్వాత కనిపించిన ప్రతి పిల్లని ఆప్యాయంగా చూసేవాడిని నేను. మీ గురించి తలుచుకుని మీరేమైనా ద్రోణని దిగులు పడుతుంటే లలితకి ఈర్ష్యగా ఉండేది. లావణ్యకు నేను కన్న సంతానంలా చూడటం లేదని అనేది. తర్వాత తర్వాత మీరిక కనిపించరని, మిమ్మల్ని శాశ్వతంగా పోగొట్టుకున్నానని దుఃఖపడుతున్న ఆ రోజుల్లో లలితతో నేను రాజీ పడిపోయాను. మా ఇద్దరి మధ్య మీ విషయం అడ్డుగోడలా ఎప్పుడూ ఉంటూనే వచ్చింది. లలిత లావణ్యను నాకు వ్యతిరేకంగా పెంచడంతో నా మీద కసి తీర్చుకుంటూ ఉండేది. మేమిద్దరం శారీరకంగా ఏకమైన మానసికంగా ఎప్పుడూ మాకు ఏకీభావం కుదరలేదు. తర్వాత రాధ పుట్టింది. రాధ పుట్టిన తర్వాత నేను పూర్తిగా మారిన లలిత మారలేదు. అందులో రాధ మోగతి కావడంతో ఇంకా అసంతృప్తిగా ఉండేది. అదంతా నా అసమర్థత అన్నట్లు మాట్లాడేది, కానీ లావణ్యకి సంగతి తెలియదు. ఇదివరకు ఒకసారి మన ఇద్దరి బాంధవ్యం విషయంలో పొరపడినప్పుడు విజయ్కి చెప్పాను, ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఆయన గత స్మృతులు కళ్ళ ముందు కదులుతున్నట్టుగా పడకుర్చీలో అలసటగా వెనక్కు వాలారు. రోజా మెల్లగా చేయి చాచి ఆయన చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. మనిషిలో మంచితనం నమ్మి మోసపోయానే రోజా అని తల్లి పదే పదే అనటం గుర్తుకొచ్చింది. అమ్మ నేను మోసం చేశారా? కాదు కాదు, విధి మోసం చేసింది, అదృష్టం వంచిచ్చింది. లేకపోతే ఇంకో రకంగానైనా వీళ్ళు కలుసుకునేవారేమో. రోజా ఇప్పుడు చెప్పు, నీ తండ్రి మోసగాడంటావా? ఆయన చేసిన అన్యాయానికి మీ జీవితాలు బలయ్యాయంటావా? రోజా కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. కాదు, మీలాంటి తండ్రికి కూతురుగా పుట్టినందుకు గర్విస్తున్నాను. ఈ ప్రపంచంలో విచిత్రం ఏమిటంటే మనిషిలో చెడు ఎదుటివారిని బాధిస్తే మంచి అనేది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళనే బాధిస్తుంది. మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరు నాకు తండ్రి అని తెలియక మునిపే అనుకున్నాను. మీ హృదయం అమృతం లాంటిదని, మీ స్వభావం అనంతలో కూడా కనిపిస్తుంది నాకు. అందుకే అతనంటే నాకు అంత ఇష్టం. ఎదుటి వాళ్ళకి మంచి చేయడం కోసం ఎన్ని ఇబ్బందులైనా పడటానికి సిద్ధపడే కోపం ఇది. అనంత ప్రసక్తి రాగానే వేణుగోపాలరావు గారి కనులు ముడిపడ్డాయి. ప్రసక్తి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అనంత విషయంలో నీ అభిప్రాయం ఏమిటి తల్లి? నీకు ఇష్టమైతే నేనుండగానే. పెళ్లి ప్రసక్తి రాగానే రోజా ముఖంలో లాలిత్యం ఎగిరిపోయింది. వద్దు, నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ ప్రసక్తి వద్దు. ప్రశాంతంగా సాగిపోతున్న గానంలో ఈ సంభాషణ అపశృతిలా అనిపించింది అతనికి. అనంతకి అవును లేదో ఏదో ఒక అభిప్రాయం మనం తెలపటం అవసరం అనుకుంటా తల్లి. నేను అనంతకి చెప్తాను అంది రోజా. సరే నీ ఇష్టం అన్నారు ఆయన.